అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, చంద్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరుతీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో సుషిద్ధం పాండ్రి, అంతకంటే ముదాలు హెడ్ లైన్స్. రుణమాఫీ ఎందుకు కాలేదని గరం అయిండు కడియం సారు. సర్కార్ ను బద్నాం చేస్తారా అని ఆఫీసర్ల మీద అయిండు ఫైరు. మండలానికి ఇద్దరు నన్న లేపేయురని క్యాడర్ కు ఆర్డరు. పెద్ద పంచాదే లేపింది శ్రీశైలం ఎమ్మెల్యే తీరు. అమ్మవారికి మొక్కి మరీ చేసిండు నగలు చోరీ. కాళ్ళు చేతులు మంచిగున్న ఇదేం బుద్ధిరా వారి. ఏపీ పాలిటిక్స్ లా పద్ధతితోని రాజకీయాలు చేసేదానికంటే నరుకుడు, కోరుకుడు, తొడగొట్టుళ్ళు, రోడ్ల మీదనే దాడులు ఇవో ఇవే ఎక్కువగా అనొస్తున్నాయి, ఇనొస్తున్నాయి. పంకపాటి పవర్లు ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్లా భయపెట్టిరో, మేం కూడా గట్లని చేస్తాం, తగ్గేదేలే అనుకుంటా తెలుగు తమ్ముళ్ళు తెగ ఆవేశంతో ఊగిపోతుర్రు. దానికి తోడు ఏకంగా ఎమ్మెల్యేలే నేను సపోర్ట్ గుంటా కావాలంటే మనుషుల్ని పంపిస్తా అని ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పుర్రి? ఏం రాజకీయాలు ఏమో పోరి, ప్రజాసేవ కంటే పగలు ప్రతీకారాల మీదనే ఎక్కువ నజర్ పెడుతున్నట్టు కొడుతున్నది. కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ ఉండి ఆవేశాలకు పోయినా గాని ఏ పద్ధతి కాదు. పార్టీ తరఫున పనిచేస్తున్నాము, పవర్లున్నాము, పబ్లిక్ మనల్ని పనిచేయమని గెలిపించురు అని ఆపవలసింది పోయి ఎమ్మెల్యేనే ఉండి ఏం కాదు. నేను చూసుకుంటా మండలానికి ఇద్దరినన్నా వీకుర్రి అని టార్గెట్ పెట్టినట్టు మాట్లాడితే ఏం చెప్పుడు. ఇక కావాలంటే శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరే నూర్రి చెప్తున్నాను. మాజీ పట్టుడు గంటలు పెట్టుకోండి, మాజీ పట్టుడు గంటలు పెట్టుకోని మండలంలో ఇద్దరు వీకండి. మండలంలో ఇద్దరు వీక్తే వాళ్ళకి అంటే తిరగకుండా ఒకవేళ మీకు సాధనాలు చెప్పండి, నేను పంపిస్తాను. అదట ఇనరుగా, మీకు సాతకపోతే ఎప్పుడు, నేను మనుషుల్ని పంపిస్తా అని బాజాప్తా ఎంత భరోసానిస్తుండో చూడురిగా. ఇంత ఓపెన్ గా మీటింగ్ పెట్టి మరీ కార్యకర్తలను ఎగదోస్తుంటే ఇక అవుతారా వాళ్ళు? ఏ నడువురా మనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఆయననే నేను చూసుకుంటా అన్నాడు, ఎందుకు కుక్కోవాలి మనము అని ఏదైనా చేస్తేందుకు లైసెన్స్ వచ్చినట్టే ఏరా అని అనుకుంటే నేను ముచ్చటి నోళ్ళు ఇసుకపడుతున్నారు. ఈ వీడియో క్లిప్ ను చూపించుకుంటే మాజీ సీఎం జగన్ కూడా మస్తు ఫైర్ అయ్యిండు. అంటే బతకనే రాయిగా మమ్మల్ని చంపేస్తారా మమ్మల్ని? వైసీపీ కార్యకర్తల్ని లీడర్ని ఉండరియొద్దనే కదా మీ రౌడీ రాజకీయాలు అని అనుకుంటే మాట్లాడాల పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా షేర్ చేసి రగిలిపోతున్నారు రాసుకో. ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం. వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు ఆగలేదు, మేమెందుకు మెత్తగా ఉండాలని వీళ్ళు. ఇలా ఎమ్మెల్యేలే ఇద్దరినన్న వీకుర్రి చేత కాకుండా మనుషులు పంపుతా అని మాట్లాడితే మేమెందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలని వీళ్ళు. ఇగో ఇట్లా కత్తులు నెత్తుల రాజకీయంతో పబ్లిక్ వచ్చి పడ్డది పెద్ద పరిశాను. మండలానికి ఇద్దరినన్న వీకుర్రి, జిల్లాకి నలుగురున్న లేపేయరని చెప్తందుకే నా సార్ మీకు పబ్లిక్ ఓట్లేసి పట్టం కట్టి పదవిచ్చి కూసబెట్టింది అని అనుకుంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా గట్టి నగరమవుతున్నారు. మరి పర్సనల్ పార్టీల పగలు పెట్టుకోకుండా అభివృద్ధి మీదనే మొత్తం నజర్ పెడతామని గెలిచిన కొత్తల మాట్లాడిన చంద్రాల సారు ఇప్పుడు అలా ఎమ్మెల్యేలే ఇంత ఓపెన్ గా వార్నింగ్లు ఇస్తుంటే ఏ తీరు ఈ నడుమ ఏడ చూసినా ఏ టౌన్ లో చూసినా గాని హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడింగ్లు చేసిన ముచ్చట్లే మస్తుగా అనొస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా పేరుమైన రెస్టారెంట్ల కాంచెల్లి బుడ్డ బుడ్డ హోటళ్ల దాకా చాలా జాగలల్లా పాషిపోయిన చికెన్ డేట్ అయిన సామాన్లతోనే వండి వడ్డిస్తారని తెలిసే వరకల్లా ఏనాడన్న బుద్ధి పుట్టి బయట తిందామన్నా భయపడే కాలం వచ్చింది. హోటల్ వాళ్ళకైతే ఆఫీసర్ల భయమే కాకుండా ఇగో ఇట్లా కొత్త భయం కూడా పట్టుకుంది. 10 రూపాయలు ఎక్కువైనా సరే పైసలు ఖర్చు పెట్టినా కడుపుకింత కమ్మగా తిందామంటే కూడా పాపమే అయిపోయింది రోజుల్లో. కొన్ని వద్దుల సంది హోటల్లో తిండి ఎట్లా తయారు చేస్తున్నారో, చెకింగ్ ఆఫీసర్లు చేయంగా ఎట్లా దొరికిపోతున్నారో చూస్తుంటేనే ఆకలి చచ్చిపోయే కాడికి వచ్చింది. ఇక ఆఫీసర్ల భయానికన్నా హోటల్లో క్వాలిటీతో కమ్మగా ఉండుతున్నారు ఆడాడ. అయినా కూడా ఆఫీసర్లు అయితే అలా డ్యూటీని లైట్ తీసుకోకుండా చెకింగ్లు చేస్తూనే ఉన్నారు. అట్లనే ఖమ్మంలో మమతా రోడ్డు కాడున్న కింగ్ దర్బార్ హోటల్కు 4 ఆఫీసర్లు వచ్చిరట. కిచెన్ లో పోయి అంతా చూసి చెక్ చేసి టేస్ట్ చూసి అన్ని అరుచుకున్నారట. ఇక అది బాగాలేదు, ఇది సక్కలేదు, మొత్తం సీజ్ చేస్తాము అని రూల్స్ మాట్లాడిరట. ఇక అటు ఇంకా రూట్ మార్చి ఇగో ఇవన్నీ కాదు, మీ హోటల్ కి తాళం వేస్తే మాకేమొస్తుంది, మిమ్మల్ని బయట వేస్తే మేము వెనకేసేదేముంది, 1-2 లక్షలు సెట్ చేసిరంటే కేసు పెట్టము, వచ్చిన తొవ్వల్ని వెనక పోతాము, మీ హోటల్ మీరు ఎప్పట్లెక్కడ నడిపించుకోవచ్చు, తల్లి బిడ్డ న్యాయము, జల్దీ అరేంజ్ చేసి పట్టుకరా పోరి అని ఓనర్ తోటి కుర్చీలు వేసుకొని కూర్చొని కూల్ గా డీల్ మాట్లాడిరట. ఎందుకో ఆ హోటల్ ఆయనకు అనుమానం కొట్టి అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే పోలీసులతో సహా వాళ్ళు వచ్చి ఏందిరయ్యా ఏం చేస్తారు, మీరు ఫుడ్ చెకింగ్ ఆఫీసర్లు అయితే మేమోలి మీ ఫుడ్ బ్లాగర్స్ మా నడువర్రి అనుకుంటే 4 నకిలీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అరెస్ట్ చేసేసుకపోయారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడని అంటారు గాని కొందరు మోసం చేసే మోతవర్లు అక్క తెలివితోనే ఐడియా లేచి జనాలు ఉపాసం ఉండకుండా ఆకలి తీర్చే హోటల్లో తానే లక్షలు గుంజ చూస్తున్నారు. ఇట్లా ఇంకా నయమా హోటల్ ఆయనకు డౌట్ కొట్టి ఫోన్ చేసిండు కాబట్టి సరిపోయింది గానీ లేకుంటే 2 లక్షలు వేసుకొని అనుభవించు రాజా అనుకుంటే ఆడికెళ్ళి ఉడాయించేటోళ్ళే కదా. ఏముంది తీరి జైలు పెట్టే షిప్ ఫుడ్ కు రేటింగ్లు ఇచ్చుకుంటే ఊసలు ఎక్క పెట్టుడే గల పని. ఈ ట్రెండ్ ఫాలో అవుతుంటే ఇసుంటోళ్ళు కూడా మోపైతుంటారు కాబట్టి పైలం జరా. దేవుడు అందరికన్నీ ఇయ్యడు, ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి.
కానీ ఒక్కోపారి మన చుట్టుపడుతున్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళకున్నాయి మనకు కూడా కావాలనిపిస్తుంటది. కానీ అది జరగని పని అని తెలిసి ఆడికైనా అరాజ్ అవుతాం. గట్లనే రోడ్ల మీద చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంట బతికేటోళ్లను అసంత కూడా రాని అని మనుషులున్న గీ కాలంలా గీ మనిషి చేసిన పనిని చూస్తుంటే మెచ్చుకోవాల్సిందే. చేసింది చిన్న సాయమే అయినా గాని ఎల్ల కాలం గుర్తుండిపోయేటట్టు చేసిండు. అందరి బతుకు ఒక్క తీరుండదు కదా, ఏదంటే అది నచ్చింది కొనాలంటే తలరాతల రాసి ఉండాలి. ఇగో గిట్లనే గీ అన్న కూడా రోడ్ల మీద అవ్వో ఇవ్వో అమ్ముకొని బతికెళ్ళ తీస్తుండు. అయితే రోడ్డు మీద గీ కార్ ఆగుంది చూసి ఎట్లనో మనకు కొనే ఆలత్ లేదు. కనీసం ఓ ఫోర్ట్ వన్ అయినా దిగుదామని దిగుతుంటే అప్పుడే కార్ ఓనర్ వెనకకెళ్ళి ఇదంతా చూస్తుండు. దగ్గరికి రాగానే ఏమన్నా అంటాడన్న భయంతోని ఎట్లుర్కబట్టిండు చూడుర్రి. అటెన్క ఆయన పిలిచి ఫోన్ తీసుకోగానే పాపం ఆ అన్న ముఖం భయంతోని చిన్నగా అయిపోయింది. కానీ ఓనర్ ఏమనలే, ఆయన నా కార్ల గుసబెట్టి ఫోటోలు మంచిగా తీసిండు. ఓ నాలుగు రౌండ్లు కూడా తిప్పిండు. నచ్చిన కార్ల కూసం తిరుగుతుంటే ఆయన సంబరం చూడురి. అసలు ఆపవశం ఉందా, చప్పట్లు కొట్టుకుంటా చిన్నగా మురుస్తలేడు. అదే ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటే పక్క పొంటున్న ఆయనకు కూడా బాధ అనిపించి ఏడ్చిండు. ఇదంతా వీడియో తీసి జిందగీ చిన్నది కానీ అందులో గిసొంటి సందర్భాలు చాలా గొప్పయి అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళంతా వావన్నా మస్తు గొప్ప పని చేసినావు, ఇవాళ రేపు పేదోళ్ళని చూస్తేనే అసంతకెళ్ళగొట్టే మనుషులున్న గీ లోకంలా నువ్వు ఒకళ్ళకి ఎప్పటికీ మర్చిపోని రోజు చేసినావు అనుకుంటా మెచ్చుకుంటురు అంతా. ఈగ్రంగా ఇల్లాలుకుతుంటే ఎనకంగా తవ్వొచ్చినట్టు ఓ దిక్కు సర్కారేమో రైతులు రంది వాడొద్దని రుణమాఫీని ఆలస్యం చేయకుండా అన్ని ఆర్డర్లేసి క్లియర్ చేయాలని చెప్తే ఇంకో దిక్కు ఆఫీసర్లు అలా పనితీరు చేయంగా అన్నదాతలకు అరిగోసలు వచ్చి వాడ్డై పాపం ఆ ముచ్చట మీదనే కడియం సరిగో. ఇట్లా ఆఫీసర్ల నడుచుకుంటా చల్ల చెమటలు పట్టించిండు వాళ్ళకు. సీఎం సీదా ఓకే అన్న ఆఫీసర్లే కరుణించకుండా అడ్డం పడ్డట్టుందిగా ఈ ముచ్చట. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామో ప్రతిపక్షాల నోళ్లు మూపిస్తామో అని సర్కార్ పట్టుదల మీద ఉంటే కొందరు ఆఫీసర్లు చేయంగా పని కూడా పడతలేదట. మస్తు మంది రైతులకు రుణమాఫీ అయితలేదట. ఆ ముచ్చట మీదనే మీటింగ్ లో మాట్లాడుకుంటే ఎమ్మెల్యే కడియం సార్ ఉండి అన్ని కాయదాలు లెక్కలు తీసి చూస్తే జనగాం జిల్లాలో ఒకే మండలంలో 1200 మందికి రైతులకు రుణమాఫీ కాలేదట. అరే ఒకరు కాదు, 10 మంది కాదు, 1200 మందికి రుణమాఫీ కాలేదంటే మరి మీరుండి ఏం కొలువు చేస్తున్నట్టు, రైతులంతా రైందులు ఉంటే మీరేం చేస్తున్నట్టు అనుకుంటే ఆఫీసర్లు నడుస్తారు. మేము దిక్కు ఈ పథకాన్ని ప్రెస్టేజ్ లెక్క తీసుకుంటే మీరేమి ఇట్లా చేస్తారు అంటే మీరు చేయగా మొత్తం సర్కారే బంధం కావాలన్నట్టే గరమేండు. ఇక ఆఫీసర్లు చెప్పిన అన్నినాక ఏ ఫేజ్ లో ఎవరికి వస్తుంది, మరి దాని మీద ఏమైనా డిస్ప్లేలు పెట్టిరా నోటీసులు ఇచ్చిరా అంటే ఇక ఆగమేరు ఇట్లా పాపం. సార్ ఏది అడిగినా గానీ ఓసారి వ్యవసాయ శాఖ ఆఫీసర్ల మీద, ఓసారి బ్యాంకుల మీద, ఓసారి యూపీఐ అకౌంట్ నెంబర్ల మీద ఏదో ఒకటి చెప్పే వరకలా బానే సీరియస్ అయింది కడియం సారు. పాపం రైతులేమో సీఎం సార్ రుణమాఫీ అవుతుందని చెప్పి, బ్యాంకు వాళ్ళేమో ఇంకా పైసలు రాలేదని, ఆఫీసర్లేమో అర్థం కాకుండా ఏదేదో చెప్తుండే అని రైతులు మస్తు పరిశాన్ పాలే వరకలా ఇగో సారే స్వయంగా ఇట్లా దిగి సీరియస్ అయ్యండు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు పనితనం చూపించి రుణమాఫీ అయితట్టు చేస్తే కడియం సార్ అన్నట్టు అటు సర్కార్ బంధం కాకుండా ఉంటది, ఇటు రైతుల రందులు తీరుతాయి, ఆఫీసర్లు కూడా అదో మాట ఇదో మాట వాడుకుంటుంటది. దొంగతనం అనేది ఒక ఆటు, అది ఎవరికి పడితే వాళ్ళకి శాత కాదు. మినిమం అలా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళే దొరకకుండా బయటపడతారు. ఇప్పుడిప్పుడే ఆ కోర్సులో జాయిన్ అయితే మట్టుకు ఇగో మీ సూపర్ సీనియర్ ఒక ఆయన చూపిస్తే చూసి నేర్చుకోర్రి. మనుషుల మీద దొంగతనం చేస్తే వాళ్ళు తిరగబడి కొట్టి చంపుతారు కాబట్టి ఇట్లా దేవుని గుళ్ళకు భక్తుని లెక్క జొర్రి మంచిగా మొక్కి మరీ చోరీ చేసిండు గీ మోతేవారి మొగైనా. దొంగతనం దొంగతనం దొంగతనం, అరే ఈ ముచ్చట్లు ఇనకుండా అసలు రోజే గడుస్తలేదుగా. నిత్య ఏదో ఒక దొంగతనం గురించి చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ అలా జరిగిన ముచ్చట్నైతే మరీ ఆధ్వాన ముందులా. ఇగో గిమోతవారి మొగైన చూడుర్రి, గుళ్ళెక్ వచ్చిండు, పరమ భక్తులు లెక్క అమ్మవారికి వంగి వంగి మొక్కిండు, చుట్టుపొడితో ఎవ్వర్లేని చూసి కాతం అమ్మవారి మెడల గొలుసు గుంజిండు. అది రాకున్నా సరే తన్లాడి తన్లాడి జేబులు వేసుకొని అవతల పడ్డాడు. మరి ఆయనతో అక్కరవాడి చోరీ చేస్తున్న తల్లి ఏమనుకోకు అని దండం పెట్టిండో ఏం పాడో. మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి బుగ్గ కాలువలున్న బాటగంగమ్మ గుల్లయిందిదంతా. ఇవన్నీ సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసోళ్లు ఆ జీడుతు మొకపోని దోలాడే పండ్ల పడ్డారు. ఏందిది, అరే ఎద్దుకెద్దు మంచిగానే ఉన్నాడు, కాలు చేతులు కూడా చక్కగానే పనిచేస్తున్నాయి, మళ్ళీ ఇంత కష్టం చేసుకుని బతికితే కాదా. గిట్లా గింతలు అత్తుకోరు పనికేగబడ్డారు మనుషులు పురాగా, ఇలా చేతులకు జెట్టలు పుట్ట దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు, మీదికెళ్ళి పక్కలు అత్త కొడితే చూడుర్రి ఆ బట్టెవాజగానికి అనుకుంటా తిట్టి తిట్టి ఏడు దోషుల మన్నెత్తి పోస్తుర్రు ఈ జూషినోళ్ళంతా. సుశీరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం, అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.